ప్రధాని నరేంద్ర మోదీది ముమ్మాటికి నమ్మక ద్రోహమే అన్నారు చంద్రబాబు. ప్రొద్దుటూరు ధర్మ పోరాట దీక్షలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఆయన నిప్పులు చెరిగారు. విభజన చట్టంలో హామీలను అమలు చేయమని కోరితే వేధిస్తారా అంటూ ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు హోదాకు మద్దతు ఇచ్చినప్పుడు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఇటు లోకేష్ తో పాటు మంత్రులు కూడా కేంద్రాన్ని, వైసీపీని టార్గెట్ చేశారు. సీమ వేదిగ్గా కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రొద్దుటూరులో టీడీపీ ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న బాబు కేంద్రంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగినందుకు కేంద్రం కక్షగట్టిందంటూ మండిపడ్డారు. ఏపీకి కొత్తగా ఏమీ కోరలేదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరామన్నారు బాబు. రాష్ట్రానికి అండగా ఉంటారని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నమ్మక ద్రోహం చేశారని దుయ్యబట్టారు ఏపీ సీఎం. మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను నిలదీశాను, విభేదించాను. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే మన అకౌంట్లో డబ్బులు మళ్ళా తీసుకుంటారు. ఇది న్యాయమా అని మీరు ఆలోచించాలి. అలాంటిది ఈరోజు మొన్న తెలంగాణ ఎన్నికలు వస్తే ఆ 10 జిల్లాలకు మాత్రం ఇస్తారు, మన 7 జిల్లాలకు మాత్రం ఇవ్వరు. తెలంగాణ 10 జిల్లాలకు ఇవ్వాలి, అక్కడ కూడా తెలుగు వాళ్లే ఉన్నారు, కానీ మాకెందుకు ఇవ్వరు? ఇది వివక్షత ఉన్నా కాదా అని ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని నిలదీస్తున్నా. నెల రోజుల్లో రాయలసీమ ఉక్కుకు శంకుస్థాపన చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కేసులకు భయపడే జగన్ కేంద్రానికి సరెండర్ అయ్యారని ఆరోపించారు చంద్రబాబు. తన కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. రాజీనామాలు చేసి వైసీపీ పారిపోయిందన్నారు చంద్రబాబు. అవిశ్వాస తీర్మానం పెడితే నరేంద్ర మోడీ గారిని చూస్తే వీళ్లకు ఎన్నెముకలో వణుకు, పిరికితనం, కేసులున్నాయి, బిగిస్తే జైలు పోతామనే భయంతో రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఎంపీలుగా రాజీనామా చేశారో చెప్పాలి. అక్కడుంటే పోరాడాలి కాబట్టి రాజీనామా చేసి వెన్నెముక చూపించే పరిస్థితికి వచ్చారు. పవన్ కళ్యాణ్ పైన విమర్శలు ఎక్కుపెట్టారు చంద్రబాబు. పవన్ కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేంద్రంపై అవిశ్వాసం పెడితే దేశమంతటా తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఏమైందని, దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు చంద్రబాబు. దేశమంతా తిరుగుతాను, చక్రం తిప్పుతాను, అందరిని సమైకృతం చేస్తానన్న పెద్ద మనిషి ఎక్కడ కనపడుస్తున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రిపోర్ట్ ఇచ్చాడు, అనుభవజ్ఞులతో ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, 75,000 కోట్ల రూపాయలు రావాలన్నారు. మళ్ళీ ఎక్కడా మాటే మాట్లాడడం లేదు. ఇది లాలోచి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. లోకేష్ కూడా ఏపీ ప్రతిపక్ష నేతలతో పాటు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తన స్వప్రయోజనాల కోసం బీజేపీతో రాజీ పడ్డారని విమర్శించారు. స్క్రిప్ట్ ఢిల్లీలో రాస్తే యాక్షన్ విశాఖలో జరుగుతోందన్నారు లోకేష్. ధర్మ పోరాట దీక్షల్లో పాల్గొన్న నేతలంతా అటు బీజేపీ ఇటు జగన్ పవన్లపై తీవ్ర విమర్శలు సంధించారు.